గుడ్ ఈవినింగ్ మై డియర్ యూట్యూబ్ వ్యూయర్స్, మై వెల్విషర్స్ అండ్ మై ఫ్రెండ్స్. ఇవాళ సాచికి టీవీ అనే ఒక వినూత్నమైన ఛానల్ని ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్యాగ్ లైన్లో నేను ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ నా ఛానల్కి మీరు అందరూ సుపరిచితులే. అయితే ఈ ఛానల్ ద్వారా ఏంటంటే, ఎవరు ఏ రంగంలో ఉన్నా కూడా వాళ్ళని ప్రోత్సహించి ప్రమోట్ చేయాలనే కార్యక్రమంలో నేను ముందుకెళ్తున్నాను. దీంట్లో మీలో చాలామంది యువత ఏమాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతూనే వాళ్ళు రకరకాలుగా కామెడీ బిట్స్ షూట్ చేసుకుంటూనో, లేకపోతే సాంగ్స్ పాడుకుంటూనో, లేకపోతే ఏదైనా వినూత్నమైన కార్యక్రమాలని ఎవరినైనా ఒక ఇంటర్వ్యూ చేసి ఇదిలో, ఎందుకంటే ఇవాళ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఒక కెమెరా కొనుక్కోవాల్సిన అవసరం కానీ, లేకపోతే వేరే ఒకరి సహాయం తీసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. మీరు ఎక్కడ ఏ కార్యక్రమం ఇది బాగుంది, ఇది వింతగా ఉంది, ఇది ఆశ్చర్యపరిచేట్గా ఉందని మీరు తీసుకున్నా కూడా దాన్ని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే దీనికి నేను ఇచ్చి మీకు ప్రోత్సాహం ఏంటంటే, మీలో ఆ ఉత్సాహం ఉండి మీరు కనుక దాన్ని అప్లోడ్ చేసుకోవాలి, మీకు ఒక ఛానల్ అంటూ లేకపోతే దాన్ని ప్రమోట్ చేసుకోవాలని కనుక అనుకున్నట్టయితే, మాకు మీరు వీడియోస్ ప్రజెంట్ చేసినట్టయితే నేను నాకు కనుక నా సెలక్షన్లో అది కనుక సెలెక్ట్ అయితే మీకు పారితోషికంతో పాటు మీ వీడియోని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తాం. కాబట్టి ఏంటంటే, మీలో ఖాళీ టైంలో చేసుకునే వ్యవహారాన్ని మీరు సంపాదనకి మలుచుకునే అవకాశం చాలా ఉంది. ఎన్నో రకాల మీ కళ్ళ ముందు ఏదో కాలక్షేపం, ఫ్రెండ్స్తో కాలక్షేపం చేసి ఆ చాటింగ్ కార్డు నిలబడి అది వాళ్ళు ప్రతిదీ బిట్టే మీకు, ఇవాళ ప్రతి బిట్టుని మీరు షూట్ చేసుకోవచ్చు. సింపుల్గా జేబులోంచి స్మార్ట్ ఫోన్ తీస్తే యూ కెన్ షూట్ ఎనీథింగ్. దాంట్లో మంచి చెడు ఎలా ఉంటుందనేది కావాలంటే నా టైం తీసుకుంటే నేను మీకు సలహాలు ఇస్తాను. ఏ రూట్లో పోతే బాగుంటుంది మాస్టర్ అంటే కూడా నేను సలహాలు ఇస్తాను. కాబట్టి ఏంటంటే, మీరు ఆ విధంగా కూడా మనీ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. మనం ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకుని మనం ఏదో ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాము, టైం తీసుకుంటుంది, మన సెటిల్మెంట్కి చాలా టైం తీసుకుంటట్టు ఉంది. ఆల్రెడీ సెటిల్ అయ్యాము, ఏదన్నా పర్వాలేదు, సెటిల్మెంట్కి టైం తీసుకున్నా ఆల్రెడీ సెటిల్ అయినా కూడా ఎక్స్ట్రా సంపాదన ఉంటే ఏమవుతుందంటే, రేపటి రోజున మనం ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నామో ఆ ఇబ్బందుల నుంచి అధిగమించడానికి అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మీ ఖాళీ టైంని ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం ప్రస్తుతం లేదు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ చిన్నదో పెద్దదో ఏదైనా కానివ్వండి, మొత్తానికి ఒక స్మార్ట్ ఫోన్ అంటూ ఉంది. ఎన్నో రకాల షూట్లు మీరు చేస్తున్నారు, వాట్సాప్లు పంపిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ మీరు ఎన్కరేజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇదివరకు నాకు యూట్యూబ్ లేదు, యూట్యూబ్ ఇదివరకు చాలా రెస్ట్రిక్షన్స్, ఇదివరకు ఉండే కాదు ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లిమిటేషన్స్ పెట్టారు. అంతమంది మీరు సబ్స్క్రైబర్స్ వస్తే తప్ప మీకు ఏ విధంగా మానిటైజేషన్ ఆప్షన్ రాకుండా పోతుంది. కాబట్టి ఏంటంటే, నా కూడా ఉపయోగించుకోండి. మీకు మీరు ఎలివేట్ కండి, మీరు కామెడీ సీరియల్ తీస్తారు, లేకపోతే ఇంకేదైనా తీస్తారు, రోడ్ సైడ్ ట్రాఫిక్ రికార్డ్ చేస్తారు, ఏదైనా చేయండి, నాకు ప్రజెంట్ చేయండి. నా సెలక్షన్లో కనుక ఉన్నట్టయితే యూ విల్ బి పెయిడ్. దానికి మీకు అన్ని రకాలుగా ఉంటుంది. మీకు నేను డబ్బులు ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించడమే కాకుండా నాకున్న అనుభవంలో నేను మీకు మెరుగులు దిద్ది నేను మిమ్మల్ని ప్రమోట్ చేస్తాను. కాబట్టి ఏంటంటే, మీరు ఈ సందర్భంగా ఈ విషయంలో మీకు ఏదన్నా సందేహాలు ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను మీకు గుర్తుపెట్టుకోండి, మీరు మీ అంతటా మీరు ఎక్కడా జాబ్లో చేరకుండా ప్రతిదీ డబ్బుకి సంపాదించడానికి దిశగా ప్రయాణం చేయాలంటే, ఒకటి మీ ఏరియాలో ట్యూషన్ చెప్పే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని షూట్ చేయండి. అలాగే వంట వార్పులు చేసే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని షూట్ చేయండి. ఇవన్నీ కూడా నేను మీకు ఎడ్యుకేట్ చేస్తాను, ఎలా షూట్ చేయాలో, ఏ విధంగా వాళ్ళని ప్రమోట్ చేయాలో చెప్తాను. కాబట్టి ఏంటంటే, ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ప్రతికు జట్కా బండిని మనం హ్యాపీగా వినూత్నమైన రీతిలో నడుపుకుందాం. హాయిగా మనం ప్రయాణం చేయటమే కాకుండా నలుగురిని ఆ జట్కా బండిలో ప్రయాణం చేసేటట్టుగా మనం వాళ్ళకి సహకరిద్దాం. మీరు నాతో కలిసి రండి, నా సలహాలను తీసుకోండి, నా అనుభవాన్ని మీరు
లాభార్జనకు ఉపయోగించుకుంటారని నేను నమ్ముకుంటూ నేను ఐఎమ్ కమింగ్ అవుట్.